హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎక్కడ ఉన్నావు చెప్పండి. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, చూసారా? థాట్ ఎక్కుంది. మా పేరెంట్స్ ఇంటికి వచ్చాం అన్నమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ కన్నా కరోనా హాలిడేస్ అందా. కరోనా హాలిడేస్ ఇదిగోండి, బాగుంది కదా. చుట్టూ అంతా గ్రీనరీ. ఇక్కడ ఉంటారన్నమాట మా పేరెంట్స్. సరే, ఇప్పుడు మన విక్కీ దా 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 విక్కీ ఎగరకు 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 ఇదిగో మా విక్కులు. దీని పేరు విక్కీ. ఇది ఇట్లా పట్టుకుంటే దొరిద్ది అనమాట. ఇలా చూడు, దొరలు ఎలా పట్టుకుందో. దాన్ని నెమరాలి, దుంగరు గుడ్డు. దాన్ని నెమరాలి అస్సలు. ఇవ్వు చెయ్యు, ఇవ్వు అది ఇవ్వు, అది షేక్ హ్యాండ్. పడుకొనిచ్చింది మా విక్కి కదా, పడుకొని ఇస్తావు కదా నువ్వు. సరే ఇవ్వు, ఇవ్వురా. నాన్ వెజ్ మసాలాలు ఎక్కువ తింటుంది. పప్పు అన్నం సాంబార్ అన్నం పెడితే తినదు, తినదు. నిన్న బొట్టు పెట్టా, కుంకుమ పెట్టాను విక్కి. హాయ్ చెప్పు. హాయ్ బాబోను. మనకు అంత అలవాటు లేదండి, ఇప్పుడో ఒకసారి వస్తామన్నమాట. వచ్చినప్పుడు అప్పుడప్పుడు తండ్రి ఇలా కాసేపు స్పెండ్ చేస్తాను విక్కీతో. కూర్చోరా, కూర్చోరా. దానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాను, దానికి ఇంకా అలవాటు అవలా. కూర్చో. చైన్ కట్ ఉంది, చైన్ కట్ లేకపోతే ఇంకా అస్సలు మాటిందో గోలు గోలు చేసేసి. సరే ఓకే, పోయి బజ్జప్ప, నీళ్ళకి వెళ్ళి బజ్జప్ప. ఇదిగోండి మీకు కోళ్ళు చూపిస్తాను, చూసారా మా కోళ్ళు. ఇవి మా డాడీకి కోళ్ళు పెంచుకోవడం అంటే ఇష్టము. మాకు ఈ కోళ్ళు స్పెషల్ ఏంటంటే చక్కగా టేబుల్ ముందుకొచ్చి ఈ చైర్లో కూర్చుంటుందండి, వీల్ చైర్లో కూర్చుని గుడ్డు పెట్టిద్ది కోడి. ఈ రెండు పోటా పోటని గుడ్డు పెడతాయి. ఈ తెల్లకోడి గుడ్డు పెట్టి లెగవదు, అలానే ఉంటుంది. పొడిచిద్దాం, లెగవదు. ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను. దా దాదా గుడ్డు పెట్టి లెగవదు. గుడ్డు పెట్టిందా చూద్దాం, పొడిచేస్తుంది. లేదు లేదు, పెట్టలేదు ఇంకా, పొడిస్తుంది. కోపం దీనికి, ఎంత కోపం. గుడ్డు పెట్టిందా లేదా, పెడతానికి వచ్చింది. గుడ్డు ఇక్కడ పెట్టిద్ది అన్నమాట. గుడ్డు పెట్టినాక నేను చూపిస్తాను, నాటుకోడి గుడ్డు తీసి చూపిస్తాను. అది కూడా వచ్చింది కదా రెడ్ది, గుడ్డు పెడతానికి వచ్చింది అన్నమాట. ఇది తిని లెగిస్తే తను వచ్చి కూర్చో, వాళ్ళు గుడ్డు ఇక్కడే పెడతారు చీరలో. పూల చెట్టు చూపిస్తాను, పూల చెట్టు తులసి ముక్కలు. చుక్కమల్లి తెలుసా మీకు, చుక్కమల్లి చెట్టు, చుక్కమల్లి పూలు తెలుసా? ఇదిగోండి ఇవి మల్లెపూలే, కాకపోతే చుక్క ఉంటుంది అన్నమాట వీటికి. కనిపించట్లేదు కదా, అది కనపడుతుందో చుక్క. చుక్క మల్లెపూలు అంటారు వీటిని, ఎక్కువ స్మెల్ ఏమి ఉండవు అన్నమాట. ఇదిగోండి ఇది గన్నేర్ చెట్టు పూలు, బాగున్నాయి కదా. ఇది మా పేరెంట్స్ ఉంటారండి ఇక్కడ, హౌస్ కాదు రెంట్ హౌసే, ఇండివిజువల్ హౌస్. ఓన్ హౌస్
చెప్పుకోవడానికి శంకుస్థాపనకి మేము వచ్చామన్నమాట. ఇక్కడికి ఫంక్షన్కే వచ్చాము, అది అయిపోయింది. పూల చెట్లు చూపిద్దామా? ఒక గన్నేరు పూల చెట్టు అండి, ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ చాలా. అక్కడ ఇదిగోండి ఇంటి పక్కన అన్నమాట ఆ వేప చెట్టు. కోడి గుడ్డు పెట్టిందండి, పక్కకు జరిగింది, దొరికింది. అది దాచుకుంటుంది, చూసారా? అది దాని దగ్గరికి తీసుకుంటుంది గుడ్డు. ఎంత కావు చెప్పి చాలా ఇస్తా నీకు, నెగ్గితలరా? ఇది రండి, ఇక్కడ దాన్ని దింపాను చూసిందంటే. ఇదిగోండి దాని గుడ్డు దాబుడికి. ఇదిగోండి ఇలా పెట్టిన గుడ్డుని వెంటనే ఇలా కళ్ళకు పెట్టుకుంటే మంచిదంట మా నానమ్మ చెప్పారు. ఇదిగోండి వావ్, వాటర్లోకి వచ్చేసాం కదా. ఇదేంటి ఎక్వేరియం? దీనికి ఒకటి హిస్టరీ ఉందన్నమాట ఈ ఎక్వేరియంకి, ఫిషెస్కి కాదు ఈ ఎక్వేరియంకి. ఇది మేము చిన్నప్పుడు గ్లాస్ ఎక్వేరియము, దాంట్లో మళ్ళీ ఫ్రెష్గా రాళ్ళు వేసి మళ్ళీ పెట్టాం. అప్పటిది ఎన్నో ఏళ్ళైంది, 20 ఇయర్స్, 15 ఇయర్స్ పైన అయిపోయింది. బాగుంది కదా ఎక్వేరియం. ఇదిగో మళ్ళీ ఎక్కింది కోడిగారు. కోడిగారు సరే, నన్ను కూర్చొని ఇది అదే కూర్చుంటారు. ఇదిగోండి ఇది చూసారా, ఇది నా బొమ్మ. ఎంత బరువు ఉంటుందో స్పాంజ్దేనా కానీ ఒక అన్ను పోయింది. బాగుంది కదా, చాలా బాగుంది కదా ఈ బొమ్మ. ఎత్తుకుంటే నిజంగా పాప అని అనుకుంటారు, అంత బాగుంది. ఇది కూడా చాలా ఏళ్ళైంది, 10 ఇయర్స్ పైన అయిపోయింది అన్నమాట. అప్పుడు కొనుక్కుని చదువుకునేటప్పుడు మా ఫాదర్ కొన్నారు, అంటే కొనలేదు ఆయన, నాకు మనీ ఇచ్చారు బర్త్డేకి నేను కొనుక్కున్నా. సో అదే బాయ్ చెప్పు వద్దులే ఫోన్ పొడిచేసి. మా పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి ఫ్రెండ్స్ దొరికారు చూడండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ మా గైనా. హాయ్ చెప్పు గైనా. ఏ గైనా వచ్చినప్పుడు ఫోటో చూద్దామే, సరేనా గైనా? అదిగో గైనా వచ్చినప్పుడు ఫోటో. పుడిగి నీ ఫేస్ చూడ, పుడిగి చూడటు. ఇప్పుడు నీ చిన్నప్పుడు ఏదోగో పుడిగి ఫోటో. ఇదిగోండి ఇంకో ఫోటో. ఇదిగోండి ఈ ఫోటో చూసారా, ఈ ఫోటోలో ఉంది ఎవరు తెలుసా? ఈ అమ్మాయి నేను డిగ్రీ చదివేటప్పుడు అనమాట. ఈయన మా ప్రిన్సిపల్ సార్. ఈయన ఎవరో మీకు తెలుసు కదా, ఎవరో మీరే చెప్పాలి నాకు. నేను కాలేజ్ కల్చరల్ ఫెస్టివల్స్లో కాంపిటీషన్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను అనమాట, అందుకని నాకు బెస్ట్ స్టూడెంట్ అండ్ మిస్ మహాత్మా గాంధీ కాలేజ్ అవార్డు ఇచ్చారు. బాగుందా? ఇదిగోండి మా మమ్మీ. హాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇదే చెట్టు చెప్పండి, కరేపాకు చెట్టు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బాయ్.